हैदराबाद यूथ कांग्रेस के सदर मोटा रोहित ने गैस की बढ़ती हुई कीमतों को फौरी तौर पर कम करने का मुतालबा करते हुए अनोखे पैमाने पर एहतजाज किया। इन्होंने गैस सिलेंडर की शक्ल का केक काटकर वहां पर मौजूद तमाम मुसाफिरों में केक तकसीम करते हुए एहतजाज किया। गैस की बढ़ती हुई कीमतों में फौरी कमी का मुतालबा करते हुए ग्रेटर हैदराबाद यूथ कांग्रेस के सदर मोटा रोहित ने एक इख्तराई एहतजाज किया। उन्होंने हैदराबाद के विद्यानगर चौक पर गैस सिलेंडर्स की नुमाइश की और मरकजी हुकूमत और मुल्क के वजीर आजम नरेंद्र मोदी के खिलाफ नारे भी लगाए। उन्होंने गैस सिलेंडर की शक्ल में बनाया गया केक काट कर लोगों और मुसाफरीन में तकसीम करके एहतजाज किया। यूथ कांग्रेस ग्रेटर हैदराबाद के सदर मोटा रोहित ने सवाल किया, क्या मौजूदा मरकजी वजीर स्मृति ईरानी, जिन्होंने पिछली यूपीए हुकूमत में गैस सिलेंडर की कीमत 410 रुपए होने पर गहरी तशवीश इजहार किया था, लेकिन अब यह कीमत बढ़कर 1105 रुपए हो गई है, तो वो अब कुछ नहीं बोलेंगी? इल्ज़ाम है कि बीजेपी के इख्तदार में आने के बाद अवाम की अशियाई ज़रूरियात और पेट्रोल डीजल गैस की कीमतों में ज़बरदस्त इजाफा किया गया है। अवाम की जानिब से कांग्रेसी पार्टी ने अपने साथियों के तौर पर सभी से कहा कि वो अपनी जद्दोजहद में हिस्सा लें। उन्होंने कहा कि आने वाले वक्त में हम मरकजी और रियासती हुकूमत के खिलाफ बड़े पैमाने पर लड़ाई जारी रखेंगे। आइए देखते हैं इस अनोखे एहतजाज के चंद मनाजिर। 2014 रूपये एलपीजी गैस सिलेंडर धरन ఈ రోజు 1105 రూపాయలకు ఈ మోడీ ప్రభుత్వం శీతగాని ప్రభుత్వం పెంచడం జరిగింది. సిగ్గుండాలే, ఈ దేశానికి అచ్చేదిం తెస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చి కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని తీసుకొస్తా అని చెప్పి చెప్పిన ఈ మోడీ కేడీ ప్రభుత్వం ఈ రోజు మరి ప్రతి నెలకి 50 రూపాయలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ సామాన్య ప్రజానికానికి శత్రువులు అని చెప్పేసి నిరూపించుకుంటున్నారు. సామాన్య ప్రజలు కూడా ఇప్పటికైనా గమనించాలి, ఏ విధంగా అయితే ప్రతి ఒక్క సామాన్య సగటు మనిషి యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుందో, ఏ విధంగా అయితే భారతదేశాన్ని నాశనం చేస్తుందో, భారతదేశంలో ఇప్పుడు లేని విధంగా చరిత్రలో లేని విధంగా ఈరోజు ఒక డాలర్ విలువ 79.45 రూపాయలకు పడిపోయిందంటే ఈ మోదీ ప్రభుత్వం పాలన ఎంత దరిద్రంగా ఉందో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు పెంచిన డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ వెంటనే తగ్గించాలని చెప్పేసి హైదరాబాద్ యువజన కాంగ్రెస్ తరఫున అంబర్పేట నియోజకవర్గంలో ఉస్మానియా యూనివర్సిటీ కూడలిలో ఒక వినూత్న ప్రదర్శన చేపట్టడం జరిగింది. గ్యాస్ సిలిండర్ రూపంలో ఉన్న ఒక కేక్ ని తయారు చేసి ఆ కేక్ ని సామాన్య ప్రజలకి మరి తినిపిస్తూ, మరి ఏ విధంగా మోదీ ప్రభుత్వం మోసం చేస్తుంది, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ప్రజల ద్వారా అందరికీ తెలియజేసే ప్రయత్నం ఈ రోజు హైదరాబాద్ యువజన కాంగ్రెస్ తరఫున చేయడం జరిగింది. ఇదే విధంగా దేశంలో ఉన్న యువతను గాని మరి యావత్ ప్రజానికాన్ని కూడా మరి మోదీ ప్రభుత్వం ఏ విధంగా అయితే నాశనం చేస్తుందో ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి రానున్న రోజుల్లో ఈ మోదీ ప్రభుత్వానికి ప్రజలందరూ మూకుమ్మడిగా బుద్ధి చెప్పే విధంగా హైదరాబాద్ యువజన కాంగ్రెస్ కృషి చేస్తారని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.